Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. First time man channel me choose to natlete subscribe chendi, alani video like chendi, me friends kuda share chendi. Ivala intermediate first year Maths 1A ki sambandhinchina product of vectors ane chapter lo nunchi 4 markul ki sambandhinchina problem ni discuss cheddam. Okay? So, ee problem cheyalante chudandi ikkada కోటర్మినస్ అనే డెఫినేషన్ చూద్దాం చూడండి. కోటర్మినస్ అంటే కో మీన్స్ కామన్, టర్మినస్ మీన్స్ ఇక్కడ టర్మినల్ పాయింట్ అంటాం. ఓకే, దాన్ని ఎండ్ పాయింట్ అంటాం. టర్మినల్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఇంకొక విధంగా ఎక్స్ట్రీమ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సరే. అంటే ఇప్పుడు ఓవరాల్గా కోటర్మినస్ డెఫినేషన్ ఏంటంటే టూ ఆర్ మోర్ వెక్టార్స్ దట్ హ్యావింగ్ సేమ్ టర్మినల్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ కోటర్మినస్ వెక్టార్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు మనం డెఫినేషన్ చూసాం కదా, ఒక ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఇప్పుడు ఏబి అనేది ఒక వెక్టార్ అనుకోండి. ఇక్కడ ఏ దగ్గర ఉండే దాన్ని ఏమంటామంటే స్టార్టింగ్ పాయింట్ అంటాం ఆర్ ఇనిషియల్ పాయింట్ అంటాం. స్టార్టింగ్ ఆర్ ఇనిషియల్ పాయింట్. ఇక్కడ బిని ఏమంటాము, ఇది ఎండ్ పాయింట్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అని చెప్పచ్చు, ఆర్ టర్మినల్ పాయింట్ అని చెప్పచ్చు. ఇనిషియల్ పాయింట్, టర్మినల్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, టూ ఆర్ మోర్ వెక్టార్స్, ఇంకొక వెక్టార్ తీసుకుంటున్నాం. ఇక టర్మినల్ పాయింట్కి ఇంకొక వెక్టార్ లింక్ అవ్వాలి. ఇక్కడ మనం సిడి తీసుకుందాం, ఇక్కడ ఇంకొక వెక్టారు సిడి తీసుకోండి. సి ఏదో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి అనే వెక్టార్కి బీసీ అనే వెక్టార్కి సేమ్ టర్మినల్ పాయింట్. టూ ఆర్ మోర్ వెక్టార్స్ దట్ హ్యావ్ సేమ్ టర్మినల్ పాయింట్, ఆ రెండింటికి టర్మినల్ పాయింట్ ఒకటే, దాన్ని మనం కో టర్మినస్ అని చెప్పచ్చు. ఓకే, సరే, ఇది డెఫినేషన్. మరి ఇప్పుడు ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం చూడండి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్డ్ హ్యావింగ్ కో టర్మినస్ ఎడ్జెస్. వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్డ్కి ఫార్ములా విజ్ ఈక్వల్ టు బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ విత్ ఇన్ మాడ్యులస్, మాడ్యులస్ లోపల ఉండాలి. వాల్యూమ్ని మనం క్యూబిక్ యూనిట్స్తో డినోట్ చేస్తాం, అదే ఏరియాని స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ని కనుక్కోవాలి. అంటే ఏ బార్ బి బార్ సి బార్ వెక్టార్స్ యొక్క ఐజేకే కోఎఫిషియెంట్స్ వేసేసాయి, దానికి డెట్ కనుక్కో. ఒకవేళ మైనస్ వచ్చింది అనుకో, మాడ్యులస్ లో బెస్ట్ అవుద్ది. దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ హ్యావింగ్ కో టర్మినస్ ఎడ్జెస్. ఓకే, సో అదే ఇంకొక ఫార్ములా ఉంది సార్, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. ఫార్ములా ఏంటంటే 1/6 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ విత్ ఇన్ మాడ్యులస్. కాబట్టి ఇది ప్యారలల్ పైప్డ్కి, టెట్రాహెడ్రన్కి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, దానికి 1/6 వేస్తే మొత్తం మీరు చేసిందంటే వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఏ ఫార్ములాని ఎక్కడ ఉపయోగించాలో ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మీరు చేయాలి. ఓకే, కాబట్టి ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇచ్చిన డేటాని రాద్దాం. ఓకే, లెట్ ఒక్కొక్క వెక్టార్ని ఏ బార్ అనుకుంటున్నాను, ఆ ఎడ్జెస్ని ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్.
అలానే బి బార్ అనే వెక్టార్ని కనుక్కుందాం. సో బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, ఐ బార్ మైనస్ జే బార్. అలానే సి బార్ ఇజ్ ఈక్వల్ టు చెప్పండి, ఐ బార్ ప్లస్ టూ జే బార్ మైనస్ కే బార్. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాని రాద్దాం. ఏంటి, దేర్ ఫోర్ ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలలో పైప్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్యారలలో పైప్డ్ హ్యావింగ్ ఫోర్ టర్మినస్ ఎడ్జెస్ ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఈజ్. సో ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ విత్ ఇన్ మాడ్యులస్. ఓకే, మరి ఇప్పుడు మనం ఏ బార్ బి బార్ సి బార్ని కనుక్కుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ బార్ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఏబీసీ లాగా, అంటే ఏ బార్ అనే వెక్టార్ యొక్క ఐజేకి కోఎఫిషియంట్స్ రాయండి 1 1 1. అలానే బి బార్ అనే వెక్టార్ యొక్క ఐజేకి కోఎఫిషియంట్స్ 1 -1 0. అలానే సి బార్ యొక్క ఐజేకి కోఎఫిషియంట్స్ 1 2 -1. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఇంకా డెట్ని రిమూవ్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ -1 -1 +1 -0 ఇంటూ 2 అంటే 0ని, ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ రెండో దానికి మైనస్ కదా, 1 ఇంటూ 1 ఉన్న రో కాలం తీసింది ఏడి -1 -0. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 ఉన్న రో కాలం తీసింది ఏడి అంటే 2 -1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 -1 ఇంటూ -1 +1 ఇంటూ 3 అని, ఇంకా ఫైనల్గా 1 + 1 + 3. సో టోటల్గా ఇక్కడ 5 అన్నమాట. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్, ఒకవేళ ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది అనుకో ఇంకా మన ఫార్ములాలో ప్లస్ అయిపోతుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఇంకా ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలలో పైప్డ్ వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలలో పైప్డ్ సో వీజ్ ఈక్వల్ టు ఏంటి, బాక్స్ ఏబిసి విత్ ఇన్ మాడ్యులస్, అంటే మనం ఇప్పుడే కనుక్కున్నాం మాడ్ 5 అన్నమాట. బాక్స్ ఏబిసి అంటే 5, సో వీజ్ ఈక్వల్ టు ఇంకా 5. సో వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.